యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన యొక్క ధన్యత మరొకసారి ఆయన వాక్యమును ధ్యానించి ఆయన కృపయందు మనలను మనం కనపరుచుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించే యొక్క విధానాన్ని దేవుని ఎదుట కనపరుచుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఈ యొక్క గొప్ప విశ్వాస అనుభవం కావాలి అని అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది అని మనం గమని చూసినప్పుడు సహనము ఓర్పు అనేక విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కొదువ అవడం వలన పరిపూర్ణమైన విశ్వాస స్థితిని లోకంలో కనపరచుకోలేక పరలోకమునక దేవునికి అవమానకరంగా ఉంటున్నాం. కాబట్టి విశ్వాస బలముతో ముందుకు సాగు నిమిత్తమై ఉంచిన యొక్క దేవుని వాక్యాన్ని మనం గమని చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేస్తే అబ్రహాం గురించి రాయబడుతున్న ఒక మాట, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే ఆ మాట ఏదైతే తను నమ్మి దాని కొరకు ఓర్పును కనపరుచుకున్నాడో అప్పుడు ఆ వాగ్దాన ఫలమును పొందాడు. ఏదైనామో ఆ సహనము ఓర్పు మనలో లేకపోతే మనము ఎవరి చేత మనము నడిపింపబడుచున్నామో అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత నడిపింపబడుచున్న వారం ఉండాలి అని అంటే, ఉన్నవారంగా కనపరుచుకోవాలంటే అక్కడ ఓర్పును సహనమును అవసరం అవుతుంది. మనం ఈ లోకంలో జీవించే ఒక జీవితపిక విధానం ఇటు సత్యములతో మనం తెలుసుకుంటున్న వారంగా ఉండాలి. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో అందుకే ఈ మాటను సందర్భంగా తీసుకొని మాట్లాడుతున్న విధానానికి వచ్చినప్పుడు ఈ సహనము లేక ఈ ఓర్పు యొక్క ప్రాముఖ్యత ఎంతకుందంటే, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని. శాంతము నెమ్మది, ఓర్పు సహనం కలిగినవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. ఈ సహనము ఆయన గుణలక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు శాంతి సమాధానకర్త అతడు కనుక సమస్తమును తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి అది ఎంత బాధకరంగా ఉన్నా కష్టంగా ఉన్నా సహనముతో ఓర్చుకుని దాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇదనమో ఆయన లోకరక్షకుడుగయ్యాడు. లోకంలో అనేకుల విషయమై శ్రమ పడినవాడుగా ఉన్నాడు. ఏదైనా మన మనం జీవించుచున్న యొక్క విధానపిక పరిస్థితుల్లో మనం ఏం కనపరుచుకుంటున్నాం? ఈ సహనం ఎందుకు లేదు? లేని యొక్క రీతిలో ఉండడం బట్టి క్రీస్తుకు నిజంగాను మహిమకరంగా ఆయనకి ఏదన్నా ఉపయోగకరంగా మనం జీవించుచున్న వారు ఉన్నావా? ఏంటి మన విశ్వాసం యొక్క స్థితి? మన బలం ఏంటి ఆత్మీయంగా? బైబిల్లో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి మనము ఒకరికి ఉపయోగకరమైన రీతిలో కనపరచుకోవడానికి మన యొక్క ఆత్మీయమైన స్థితి ఆయనలో ఇంకానూ అభివృద్ధికి రావడానికి కొన్ని అనుభవాలు కనపరచుకోవాలి. మనము ఆయన వారముగా ఉన్నాము అని, ఆయన సంతతిగా ఉన్నామని, ఆయనలో జీవించుచున్న విధానం బట్టే ఈ ప్రభావితమైన స్థితి నేను కనపరుచుకుంటున్నాను, ఎందుకంటే నాకు అనుగ్రహించబడిన సహనము ఓర్పును బట్టి అని, నాకు ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడిన దాన్ని బట్టి. ఎప్పుడైతే ఆ విషయాలు మనం కనపరుచుకుంటున్న రీతిలో ఉంటామో వాక్యానికి మనం సమీపంగా జీవించుచున్న వారంగా, అనగా దేవునికి సమీపంగా జీవించుచు ఆయనకు విధేయత కలిగిన వారంగా నిరూపణ చేసుకుంటాం. ఈ ఆత్మ దేహములో ఉపయోగకరంగా లేని యొక్క పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ఆయన ఆకారంలో సృష్టింపబడిన నరులు దేవునికి అవిధేయులు అన్నమాట. ఆయన పని చేయడం లేదు, ఆయన ఆజ్ఞకు లోబడడం లేదు. అందుకనే ఆయన ఆజ్ఞకు లోబడుతున్న సర్వ సృష్టి అంతట్లోనూ కూడాను
ఆ పనిని పూనుకుంటున్నకు విధానంలోకి వచ్చినప్పుడు ఆయనకి లోబడిన యొక్క స్థితిని కనపరుచుకుంటున్నాయి. అలాగే కొంతమంది నరులను, అలాగే కొన్ని పక్షులను, ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడాను ఆయనకు లోబడి ఆయన మాట వింటున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. అంటే అవి ఉపయోగకరంగా వాటి యొక్క పరిస్థితులను, వారి జీవితాలను కనపరుచుకుంటున్నారు. ఎందుకంటే మనం గమనించి వచ్చినప్పుడు అటువంటి యొక్క పాత్ర ఏదో ఒకటి నాకు అనుగ్రహించబడితే, నేను ఆయన నామంలో ఆయనకు ఉపయోగకరంగా జీవిస్తే ఎంత ధన్యత అని ఆశ కలిగి ఈ పాఠంలోకి మనం వెళ్దాం. నేను క్రీస్తుకు ఉపయోగకరంగా ఉన్నానా? నేను దేవుని మహిమార్థమై జీవించగలుగుతున్నానా? నా పనిని నేను పూనుకుంటున్నప్పుడు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాను అని గమనించి చూడాలి. మొట్టమొదటగా ఒక పశువును చూద్దాం. దేవుని యొక్క చిత్తంలో ఎలా ఉన్నదో, అపవిత్రతగా ఎందుకు పనికి మాలిన రీతిలో ఉంటున్న ఒక గాడిదను చూద్దాం. మనం ఏం చేసింది? సువార్తలోకి వెళ్దాం. మనము మార్కు సువార్త 11:3 ఈ గాడిద యేసు ప్రభువును మోసింది. ఎందుకు పనికిరాని గాడిద అని తిడతారు చాలామంది. ఈ గాడిద లోకరక్షకుడైన యేసు ప్రభువును మోసింది. అంటే గాడిద ఉపయోగకరమైన రీతిలో అక్కడ మనం చూస్తున్నాం. మార్పు చెంది తిరిగి ఆయన కావాలని కోరుకుంటూ ఆయన పనిని పూనుకుంటున్నప్పుడు మన పేర్లు కూడా ఇలాగే చదవబడతాయి. మనము కూడా ఆ ప్రకారమైన తలంపులకు రావాలి. యోహాను సువార్త 9:3 గ్రుడ్డివాడు ప్రభుని మహిమపరిచాడు. ఎప్పుడైతే చూపు వచ్చిందో, ఎప్పుడైతే ఆయనకు దృష్టి కలిగిందో, దేవుని మహిమపరచగలిగాడు. అనగా ఇతను గ్రుడ్డివాడై తిరిగి తన చూపు పొందుకునే రీతిలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుకి ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. గాడిది యేసు ప్రభుకి ఉపయోగకరమైన రీతిలో మార్చబడింది. అందుకే ఒక్కొక్కసారి మనకు మన యొక్క పాత్ర పోషించుచున్న సమయంలో ఈ పనిని బట్టి దేవునికి మహిమ ఉన్నదా, ఈ పనిని నేను చేయించున్న బట్టి దేవునికి ఘనత ఉన్నదా, ఈ పనికి నేను దేవునికి విధేయుడై ఉన్నానా, అపవాదికి విధేయుడై ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. ఆశ్చర్యం, మనం ఒక్కొక్కసారి ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు అప్పుడప్పటికే బాగుండి మర్చిపోతున్న వారం ఉంటామేమో. అలా కాదు. మొదటి రాజులు 17:3 కాకులు దైవజనునికి రొట్టె తీసుకొచ్చింది, మాంసం ఇచ్చినాయి. ఎవరి వలన మాట విన్నాయి? ఎవరు చెప్తే విన్నారు? ఏదైనా మనము ఉపయోగకరం లేని యొక్క జీవితం జీవిస్తున్నామేమో. దాన్ని బట్టి ఈ విషయంలో మనం కొంచెం ఆత్మీయంగా రోషం కలిగిన వారమై మనం బ్రతుకుచున్న యొక్క బ్రతుకులో ఆయనకి ఏమాత్రమైనా మహిమ ఉన్నదా అని తెలుసుకోవాలి. ఏమాత్రమైన ఘనత ఉన్నదా? ఆయన మనం ఎలా సేవించగలుగుతున్న రీతిలో ఉన్నాం? అలాగే ఇక్కడ పేద గొప్ప అనేక తారతమ్యం లేవు, కానీ నీ హృదయం సమర్పణతో ఉపయోగకరమైన రీతిలో ఆ పనిని పూనుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అలా ఉన్నదా లేదని ప్రశ్నించుకోవాలి. ఈ విషయం ఆయన చెప్పిన తర్వాత మన మూలపాఠంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం పాత నిబంధనలో 17:8 విధవరాలు కరువు కాలం దైవజేవుడిని పోషించింది, దైవజేవుడికి ఆహారం ఇచ్చింది. ఇంకా మేము చచ్చిపోతాం, మేము బ్రతికుండే అవకాశం లేదనుకునే సమయంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ ఆజ్ఞ యొక్క అనుసారమైన రీతిలో సంసిద్ధతను కలిగి వారి పేదరికమైనా, వారి ఇంకా బ్రతకరానిక స్థితిలో ఉన్నా, ఏదైనా అక్కడ జరిగింది దేవునికి ఉపయోగకరమైన పనిని పూనుకున్నప్పుడు వారు మరణాన్ని కాదు తిరిగి జీవాన్ని చూశారు. మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో కూడా ఒకసారి అలా ఉంటాయేమో. గ్రాసం రేపటి గురించి లేదు,
మేము బ్రతుకుతామో చస్తామో అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి ఒక రుగ్మతి చేత పీడింపబడుతున్నాము, మా బ్రతుకులేమో అని నిరుత్సాహపడుతూ బాధపడుతున్న వారు కొంతమంది ఉండొచ్చు. మరి మనం ఆరాధించేక దేవుని యొక్క సన్నిధిలో ఏ నామంలో మనం ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు ప్రార్థన చేస్తున్నట్లు లెక్క. మనం జీవించు జీవితపిక విధానము ఉపయోగకరంగా లేకుండగా, దేవునికి మహిమకరంగా లేకుండగా ఉంటున్నప్పుడే ఈ దుఃఖముతో కూడిన ఆలోచనలు మనకు పుట్టుకుని వస్తాయి. విచారము వేదన పుట్టుకుని వస్తుంది. ఆత్మీయ జీవితంలో భౌతికంగా లేమి కలిగి ఉన్నప్పుడు ఏ విధంగానూ కూడా కష్టం అనే స్థితి కనపరచబడకుండగా సంతోషంతో పరిచర్య చేస్తాం. ఆ సారేపతి విధరాలు కూడా చేసింది అదే. అదే తిరిగి వాళ్ళకు జీవమునిచ్చింది. ఇది శ్రేష్టమైన ఏక వాగ్దానం. ఉపయోగకరము లేని యొక్క జీవితాన్ని బట్టి కలిగేక నష్టము మొట్టమొదటిగా మనమే. చాలా మటుకు మనము ఆ ప్రకారంగా ఆయన సన్నిధిలో ఉన్నాము కదా అని జ్ఞాపకం చేసుకుంటూ మన పెదవులతో ఆయన్ని ఘనపరిచి ఆరాధించిన రీతిలో కనపరుచుకుంటాం. లూకా సువార్త 6:46 ప్రకారం గమని చూస్తే, ప్రభువా ప్రభువా నేను ఎందుకు పిలుస్తారు, ఊరికి నేను ఎందుకు పిలుస్తారు అంటున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చు, తండ్రి చిత్తమును అక్కడ గమనించుడండి. అప్పుడు స్థిరమైన గృహాన్ని, అప్పుడు బండ మీద కట్టుకున్న ఇల్లును పోలి స్థిరంగా ఉంటున్న వారికి ఉంటారు. లేకపోతే ఒట్టిగానే ప్రభువా ప్రభువా అనుకుంటూ కూలిపోతున్న గృహాల్లో నివసించిన వారి గుంటూ దుఃఖపడుతున్న వారికి ఉంటారు. మన ప్రార్థన, మన ఆత్మీయక స్థితి ఎలా ఉంటున్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రాజులు 19:19-21 ఇక్కడ రాయబడిన ఒక మాట, ఒక గొప్ప మార్పు కలిగిన ఒక స్థితిని ఇక్కడ చూస్తున్నాం. ఏంటిదది? సేద్యం చేసుకుంటున్న ఎలీషా ఏలియాకు పరిచారకుడిగా ఉండి తుదకు ప్రవక్తగా మార్చాడు. ఉపయోగకరమైన జీవితాన్ని బట్టి ఆయన కృపలో అభివృద్ధి పొందుతున్న వారంగా ఉంటాం. ఈ ఉపయోగకరమైన జీవితాన్ని బట్టి మనము ఆయన అనుగ్రహించు సమస్త మేలును పొందుకుంటున్న రీతిలో ఉంటాం. అందుకే ఈ యొక్క సహనము ఓర్పు అనే మాట చూసి, ఈ సహనము ఓర్పులో దేవునికి ఉపయోగకరమైన రీతిలో ఉండాలని నిర్ణయించుకొని ఒక మాట చేతనే తన ఇంటను ఊరిని ఉన్నవాళ్ళని వదిలి బయలుదేరాడు అబ్రహాం. ఎందుకనంటే అతడు ఆ ప్రకారంగానే అక్కడే ఉండిపోవడానికి ఏ విధమైన లాభం లేదని దేవుని మాటకు లోబడి అతడు ఉపయోగకరమైన రీతిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. కనుక అతనికి ఇవ్వబడిన ఆశీర్వాదం ద్వారా అనేకులు ఆశీర్వాదింపబడ్డానికి దేవుడు ఒక ప్రణాళికను రూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు మనం ఉపయోగకరమైన రీతిలో ఉండడానికి ఒక తలంపు మనలో కలిగి ఉండాలి. ఈ ప్రకారమైన వాక్యం సూచిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎవరికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటున్నది మొట్టమొదటి ప్రశ్న. దేవునికి లోబడి నిజంగా కూడాను ఆయన సన్నిధిలో ఆయన యొక్క చిత్తమును నెరవేర్చు నిమిత్తమై ఉంటున్నప్పుడు అది గొప్ప ఆదరణతో కూడిన మార్పు అయి ఉంటున్నది. అలా లేకపోతే యోనా 17:17 ప్రకారంగా ఇక్కడ తిమింగలం కనపడుతుంది కదా చేప, ఏమైంది అని అక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని సంకల్పం యొక్క నెరవేర్పు అక్కడ జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఉపయోగకరమైన రీతిలో ఉండడానికి మనం నిశ్చయించుకొని ఆయన మాట వింటున్న రీతిలో ఉందాం. యోహాను సువార్త 4:39 సమరయ స్త్రీ తన గ్రామమంతటికి రక్షణ తెలియపరచడానికి వాడబడిన యొక్క స్త్రీ అయింది. అంటే ఎక్కడో దాక్కుని ప్రజల మధ్య రాలేని యొక్క పరిస్థితి ఆమె తిరిగి స్వేచ్ఛ స్వాతంత్రం ఆత్మీయతను కలిగించి యేసు ప్రభువారు ఆయనకును అనేక ప్రజలకును ఉపయోగకరమైన సాక్షిగా ఆయన చేసుకున్నాడు. ఎలా ఉన్నాయి మన జీవితాలు, మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ప్రభువు చెప్తున్నాడు ఆయన నిజంగా తను తాను తగ్గించుకొని ఫిలిప్పీ 2:6
మన కొరకు క్రీస్తు రిక్తుడై తను తాను తగ్గించుకొని ఉన్నాడు అనేక సంగతి నేర్చుకున్న తర్వాత ఈ తగ్గింపు స్వభావం మనకెందుకు లేదు? ఈ తగ్గింపు యొక్క స్వభావంలో మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? అంటే ఈ ఓర్పు సహనము అన్నది లేకుండా పోతుంది. కాబట్టి మనం శ్రమ యందునే శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. అక్కడ ఆ శ్రమ ద్వారా ఓర్పు మనకు అనుగ్రహించబడుతున్నది అద్భుతమైన రీతిలో. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5:3-4 మనం చూస్తున్నాం. ఇది అవసరం, ఈ ఓర్పు సహనం. తద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి ఒక ఉపయోగకరమైన స్థితిలో ముందుకెళ్తున్న రీతిలో ఉంటాం. ఇద్దరం మనం ఆయన మాట వింటున్న రీతిలో ఉన్నామా? మనము దేవునికి ఉపయోగకరమైన రీతిలో బ్రతుకుతున్నామా? సమాజానికి ఉపయోగకరమైన రీతిలో ఉంటున్నామా? ఆయన ఎంతగా తగ్గించుకొని ప్రపంచం అంతటికీ కూడా ఉపయోగకరమైన రక్షకుడిగా దేవుడు ఆయన్ని పంపించి ఉండడం బట్టి ఆయన తను తగ్గించుకునే రీతిలో రిక్తుడు ఆయన అలాగా ఆయన ఉండాలని దేవుని యొక్క చిత్తం అయింది. అందుని బట్టి దినమున ఎంతమంది నిజంగా కూడాను నేను ఏ విధమైన ఉపయోగకరమైన రీతిలో ఉండలేకపోతున్నాను, ఆరోగ్యం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏ విధంగా ప్రయోజనకరమైన రీతిలో ఎవరికి ఉపయోగకరమైన రీతిలో ఉండలేకపోతున్నాను, ఏంటిది నా అవిధేయత, నాకు కలిగిన సోమరితనమా, అహంకారమా, ఏంటిది అనేక ప్రశ్న వేసుకునే సమయం ఇది. దేవుని మాట సమస్తమును వింటున్నాయని చూసాం మనం, ఇంక అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈ దినమున మనమును నేను ఉపయోగకరంగా లేని యొక్క పరిస్థితులు ఉన్నట్లయితే నన్ను సృష్టించిన నా దేవునికి, ఆయన రూపంలో రూపించుకున్న ఆయనకు నేను అవమానంగా జీవిస్తున్నా. కనుక ఈ దినమున ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది ఈ విధంగా ఉండదలుచుకోలేకుండా నేను ఉపయోగకరంగా ఉండాలి భవిష్యత్తులో, ఇలాగ నేను ఉండదలుచుకోలేదనుకుంటున్నారో, వారందరూ శ్రద్ధతో ఆయన మాట వినుచున్న వారుగా కనపరుచుకున్నా. దాని వలన వచ్చు మేలు, దాని వలన వచ్చు యొక్క ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో సదా ఆయనలో జీవింపచేస్తే రీతి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇది వింటున్నామో, వింటున్న యొక్క విధానాన్ని ప్రశ్నించుకుంటున్న రీతిలో ఓర్పును కలిగి ఉంటూ తదుపరి వచ్చే ఆశీర్వాదములో ఉపయోగకరమైన జీవితంలో ప్రవేశించాలి. ఆ ఉపయోగకరమైన జీవితం బహుశా పరిచర్య చేసే విషయం కావచ్చు, ఆయన ప్రేమను చాటేక విషయం కావచ్చు, ఒక సువార్త పనే కావచ్చు, ఆత్మీయ జీవితపై ఎదుగుదలలో కమ్యూనిటీలో ఒక రిఫార్మ్ తీసుకొచ్చే అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనకు ఉపయోగకరమైన సాక్షాత్ జీవితాన్ని కలిగిన రీతిని కనపరచుకోవడానికి ఎవరైనా సంసిద్ధతను కలిగి ఉంటున్న రీతిలో ఉన్నట్లయితే ఈ వాక్యదానిలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 8:15 గమనించి చూస్తే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని, దానిని అవలంబించి, అది చూసారా, ఎప్పుడైతే చేస్తామో అలాంటి ఒక క్రియలో ముందుకు సాగుతున్నప్పుడు ఏమవుతుందంట, ఆ ఓపికను బట్టి ఫలించే ఒక జీవితంలో మనం వెళ్తాం. ఓపికతో ఫలించు, ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన మాట. ఎప్పుడైతే ఫలభరితమైన రీతిలో ఉంటామో, ఫలించుచున్న రీతిలో కనపరుచుకుంటామో, అది ఉపయోగకరమైన జీవితంలో అడుగు పెట్టినట్టు. ఫలములు కాయచున్నాయక వృక్షములు కానీ చెట్లు కానీ ఆ యొక్క క్రీపర్స్ కానీ ఏవైనప్పటికీ కూడాను నిరుపయోగకరంగా ఉన్నాయని అనరు, ఉపయోగకరంగానే ఉంటాయి. యజమానులు సంతోషించడానికే ఫలాలు కనపరచబడుతున్నాయి, లేకపోతే ఆ చెట్టు కానీ ఆ తీగలు కానీ ఆ దొడ్లో ఉంచుకోడు, వాటినన్నింటినీ కూడా ఫలించని కాల్చివేస్తాడు కదా, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభువా, నేను ఉపయోగకరమైన రీతిలో ఉండడానికి యోగ్యమైన రీతిలో నా మనస్సు నీ వాక్యమును ధ్యానించి దాన్ని అవలంబించి ఎప్పుడైతే నేను పూనుకుంటానో, క్రమేణ ఆ ఓర్పును బట్టి ఇచ్చుక ఫలభరితమైన స్థితిలో నన్ను నేను కనపరుచుకుంటున్నానంటే నీకు ఉపయోగకరంగాను సమాజంలోను సంఘంలోను ఉపయోగకరంగా నేను ఉంటున్నాను. ఆ ఓర్పు చూసారు అలా ఉంటుంది, ఆ సహనం మనల్ని అలా నడిపిస్తుంటుంది. రోమీలకు రాసిన పత్రిక 12:12
అందుగురించి అందులో ఉన్న ఫలముల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రాయబడిన మాట, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలంట. ఇక్కడ రెండు ప్రార్థన చేయించినకు విషయం, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగిన రీతిలో ఈ ఓర్పు మనల్ని తీసుకువెళ్తుంటుంది అన్నమాట. అలాగ ఆయనతో సంభాషించడానికి, ఆయన అడగడానికి, ఆయనలో ఎదగడానికి, ఆ కృపను వేడుకోవడానికి అక్కడ నీకు ఓర్పు అవసరం. ఆ ప్రవర్తనలో ఆ ఓర్పు అన్నది ఇక్కడ తగ్గింపు స్వభావం, దేవుని యొక్క చిత్తముని తెలుసుకోవడానికి. ఇలాంటి యొక్క రీతిలో నిజంగానే కూడాను ప్రభువా, నీ ఆదరణ చేత బలపరచబడడానికి, నీవిచ్చిన ప్రతి విధమైన ఆజ్ఞలను కట్టలను గైకొనడానికి నన్ను నేను ఏ విధంగా నిరూపించుకున్నానంటే, నేను నా యొక్క దేవుని ప్రేమించుచున్నాను, నా దేవుని నేను ప్రేమించుచున్నాను అని అంటే ఆయన కట్టడలను నేను గైకొనుచున్నాను. ఆయన కట్టడలను గైకొనడానికి నీకు అవసరమైంది ఏంటిది? ఓర్పును, సహనం. అందుకే అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 13:7 ఈ మాట స్పష్టంగా రాస్తాడు. ఆ ఓర్పు గురించి రాయబడింది. ఏమంటాడు అక్కడ? ప్రేమ కలిగిన వాడై అన్నిటిని ఓర్చుకుని, ప్రేమ కలిగిన వాడు ఎవరైతే అన్నిటిని ఓర్చుకుని, ఆ ఓర్పు నేను ప్రభునందు ఉంటున్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ఓర్చుకునే యొక్క స్థితి ప్రభు నాకు ఇస్తున్నాడు. నాకు ఎక్కడదే శక్తి? కాబట్టి నేను ఆ సహనముతో ఆయన ఎందు తగ్గింపు యొక్క స్థితిలో ముందుకు సాగుతున్నప్పుడు ఈ దీర్ఘశాంతమును ఈ ఓర్పును ప్రభు నాకు ఇస్తున్నప్పుడు నేను ప్రయోజనకరమైన రీతిలో ఆయన సన్నిధిలో వాడబడడానికి ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. సమస్యలు ఏదైనప్పటికీ కూడాను ఆయనలో జీవించే యొక్క విధానపు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో ఒకవైపు తెలుసుకుంటూ ఆయన ఏ విధమైన స్థితిలో మన స్టాండ్ తీసుకోవాలి, ఉండి ముందుకు వెళ్ళాలో అని నేర్పిస్తున్న రీతిలో ఉంటున్నప్పుడు దాన్ని వింటున్న వారంగా కాకుండా అవలంబించున్న వారుగా అన్నప్పుడు ఆ మాటకు విధేయత కలిగి ఓర్పు అనుగ్రహించక సహనంలో ముందుకు వెళ్తున్నప్పుడు తీర్మానంలో ప్రభు మనలను నడిపించువాడుగా ఉంటాడు. ఇది బలవంతంగా కాదు, ఎవరో ఒక వెనక నెట్టుతూ మిమ్మల్ని నడిపించినప్పుడు కాదు, ఇది పరిశుద్ధాత్ముడే నడిపించాలి. నా ఆత్మీయ జీవితానికి సమస్త విధమైన అధికారము కలిగి నేను ఆదరణ పొందుతున్న ఆయనకే గనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిలో ఉంటాను అని కోరుకాను. అపొస్తలైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 12:12 ఆనందముతో కూడిన ఓర్పు, అంటే ఇక్కడ బలవంతంగా కాదు, ఎప్పుడైతే ఆ ఆనందముతో కూడిన ఓర్పు అందు ఒక రహస్యం ఉంది ఇక్కడ. అదేంటిదనంటే పూర్ణమైన ఓర్పును అనుగ్రహించు దేవుని ఆత్మీయ స్పర్శ, అప్పుడు మనము సంతోషముతో ఆయన సన్నిధిలో జీవించడమే కాకుండా ఉపయోగకరమైన జీవితంలో ఉన్నవారంగా అనిపిస్తాం. ఎంతసేపు దుఃఖము, నిట్టూర్పు, వేదన, వ్యసనం కాదు, రుగ్మతతో కూలిపోవడం కాదు, మన జీవితపై విధానమే ఆయన వైపు, ఆయన అనుగ్రహించే ఆజ్ఞ వైపు చూచు ముందుకు వెళ్ళాలి. మనల్ని అనేక విధాలుగా ప్రోత్సహించి టెంప్టేషన్లోకి తీసుకొచ్చి, శోధనలోకి తీసుకొచ్చి, అపవిత్రతలోకి, అవిధేయతలోకి నడిపించి దురాత్మల యొక్క సమూహంలో తప్పిపడడానికి మనకు ఒకటే ధైర్యము, ఒకటే ఆధారం. ఏంటిదంటే నేను ప్రయోజనకరంగా దేవునికి, దేవుని సంఘానికి ఉండాలి అంటున్నప్పుడు మనం చూడవలసింది ఆయన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అక్కడ రాయబడిన మాట ప్రకారంగా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు మనకి ఇవ్వబడిన పందిరంగంలో ఓపికతతో పరిగెత్తుచున్న అనుభవం. ఎప్పుడైతే అది మనం పొందుతామో ఆ పొందుతున్న యొక్క రీతిలోనే ఇక్కడ యలోకంలో కలుగుతున్న యొక్క చెడ్డ తలంపులను, అపవిత్రతను, మోసమును దగయు యోహాను ప్రకటనలు రాస్తున్నాడు. ప్రకటన 13:10 చెరపట్టబడిన వాని గురించిని, ఖడ్గముతో చంపాలనే తలపు కలిగిన వాని గురించి రాస్తూ ఇటువంటి యొక్క పరిస్థితులు ఎదుర్కోవాల్సిన స్థితి వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధులకు ఓర్పు ఇక్కడ కనపడుతుంది. పరిశుద్ధుల యొక్క ఓర్పు, నో, అలా తొందరపడి అలా చేయడానికి వీల్లేదు, దేవుని చిత్తం ఇది కాదు, దేవుని తలంపు ఇది కాదు,
నేను ఆయనకును ఆయన సంఘానికి ఉపయోగకరంగా ఉండి నిమిత్తమై ఆయన ఇచ్చే ఆధారాలను బలపరచబడాలి తప్ప లక్కాదు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శ్రమలో మనం ఎలా ముందుకు వెళ్ళాలో, అందుకే ఆయన రాకడ యందు మనం ఎలాగ సంసిద్ధతను కలిగి ఉండాలో ఆ విషయం యొక్క వివరణ అంతయు కూడా గమని చూసినప్పుడు ఈ యాకోబు పత్రిక 5:7-8 ఇక్కడ ఓపికతతో కనిపెట్టుకుంటున్న యొక్క స్థితిని కనపరచబడినందున అటు ఓపికతో ఆయన ఎదుర్కోవడమే కాక ఇక్కడ ఇవ్వబడిన ప్రతిఫలాల్లో మనం ఆనందించుచున్న వారంగా దేవుని మహిమార్థమై నిలిచి వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో, ఈ సహనమును ఓర్పును కలిగిన రీతిలో ఉన్నాయా, ఇతరులకు కానీ దేవునికి కానీ ఉపయోగకరమైన రీతిలో ఉన్నామా, మన సంఘ సహవాసం పరిచర్ ఎలా ఉన్నది అనేక ప్రశ్న మనం వేసుకుంటూ ఒకటే దీనికి యొక్క సమస్య పరిష్కారం ఏంటిదంటే మనం చదువుకునే వాక్యంలో ఈ లూకా 8:15 ప్రకారంగా యోగ్యంగా దేవుని యొక్క వాక్యమును విని దాన్ని అవలంబించి ఓర్పుతో అనుగ్రహించబడుతున్న యొక్క ఫలములు పొందాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన యొక్క సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారో వారందరూ కూడా ఇలాంటి యొక్క ప్రశ్నలు మా యొక్క జీవితాల్లో మేము వేసుకుంటూ మేము ఏ విధంగానూ ఎవరికి నీ ప్రయోజనకరంగా లేదా ఉపయోగకరంగా లేదా మా జీవితాలని ఒకసారి తలంచుకుంటూ మేము ఇతరులకు ఏ ప్రకారంగా ఆశీర్వాదకరంగా ఉండాలో అనేక ఆలోచనలు ఉండి ఆశీర్వాదకరంగా ఒకవేళ ఉండాలి అంటే మాకు కావలసిన ఓర్పు సహనము ఎంత అవసరమో తెలుసుకుంటూ అలాగే ప్రభువా మీ పరిచర్యలో మీ నామను ఘనపరిచే విషయంలో మేము ముందుకు సాగునట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే నీ రక్షణ లేక బాధపడుతున్నారో, ఎంతమంది అయితే నీ కాపుదల లేక బాధపడుతున్నారో, నీ ఆదరణ లేక, నీ పోషణ లేక, నీ స్వస్థత లేక ఎంతమంది బాధపడుతున్నారో వారందరూ కూడాను నీ రక్షణ హస్తపు కిందకు వచ్చి నీ వాక్యానికి విధేయులై ప్రభువా నువ్వు అనుగ్రహించక కృపలో శాశ్వతంగా నిన్ను మహిమపరిచక జీవితంలో జీవించినట్లుగా సహాయం చేసి నడిపించమని గొప్ప ధైర్యం మాకు నీ అందే ఉన్నది కనుక ఇటు ధైర్యంని కలిగి ముందు సాగునట్లు కృప చూపించమని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్తైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Book of Psalms, chapter 4, begins with Hear Me and ends with Dwell in Safety. Chapter 4 is also known as Bigger and Better in the Midst of Trials. Verse 1, Hear me, relieve me, have mercy on me. Here David's own men were so discouraged that they were going through trials and some are saying, God is no longer going to help us. But David called unto the Lord. Even in his distress. Pressure on the outside should make us bigger on the inside. God permits troubles because he wants us to grow in him. He wants us to enlarge. Verses 2, 3. How long will you turn my glory to shame? How long will you love worthlessness? Know that the Lord has set apart for himself who is godly. Eventually, all earthly causes will fail. Only the plan of God will succeed. The Lord is our shield, our glory, and the one who lifts our head. In this life, we will have problems, but God encourages us. Verses 4, 5. Be angry and do not sin. Put your trust on the Lord. Tough situations bring us face to face with trusting versus temptation. David had a right to be angry. Anger can be used of God to bring out righteousness, or it can be used by Satan to bring out sin. Meditate means to discuss with yourself. When we meditate the word, God gives us quietness. This is God's enablement.